టీపీఎం అని మంచి సంస్థ. ఆ సంస్థలో దైవ సేవకులను ఎక్కడ పర్మనెంట్గా ఒక చోట ఉంచరు. దేవుని చిత్త ప్రకారం నాయకులు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తారు. వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయరు, కానీ నాయకుడు ప్రధాన యాజకుడు ఏది చెప్తారో దానికే వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఆ దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి కొన్ని సంవత్సరాలు కష్టపడి స్థలం ఒకటి తీసుకుని 3 కోట్ల రూపాయలతో ఒక పెద్ద మందిరం. అసలు ఆ ప్రాంతంలో టీపీఎం చరిత్రలోనే అంత పెద్ద మందిరం ఆ ప్రాంతంలో ఎవరు కట్టలేదట. 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన మందిరం కట్టారు. దైవ సేవకులు, ఇదిగో రేపు 10వ తారీఖున దీని డెడికేషన్ మందిరం అంతటికి చెప్పండి అన్నారు. 1వ తారీఖు నుంచి చెప్తూ ఉన్నారు, వచ్చే పదవ తారీఖు మందిర డెడికేషన్, అందరూ సిద్ధపడండి, డైవిజన్లు పట్నా నుంచి వస్తున్నారు, పలానా చోట నుంచి వస్తున్నారు అని చెప్తే అన్నట్లుగానే దైవ సేవకులు ఆ పెద్ద ఆయన 8వ తారీఖు రానే వచ్చాడట. 3.5 కోట్లు ఖర్చు పెట్టి మందిరం కట్టిన ఆ సేవకుడిని పిలిచి, బాబు అండమానికి నేను ట్రాన్స్ఫర్ అయింది, అండమానికి నువ్వు ట్రాన్స్ఫర్ అయింది, రేపు పొద్దున్నే నీకు ట్రైను, 9వ తారీఖు ఉదయం 10 గంటలకి నీకు ట్రైను, నువ్వు అండమాన్ బయలుదేరేలు బాబు అంటే పెట్టే బేడ జర్దుకొని రైల్వే స్టేషన్కి అండమాన్ బయలుదేరి వెళ్ళబోతుంటే చాలామంది విశ్వాసులు, అయ్యా ఒక్కరోజు, ఈరోజు గడిస్తే రేపు చెప్పండి మందిర డెడికేషన్, ఒక్కరోజు ఉండండి అయ్యా అని సేవకుడి దగ్గరతో వచ్చి ప్రతిమలాడి చెప్పి, మేము నాయకుడి దగ్గరికి వెళ్ళి నాయకుడితో మాట్లాడతాం. ఈ సేవకుడు అన్నాడంట, ప్రతిష్ఠిత అంటే అది కాదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం, దేవుడు ఏ పరిచర్య చేయమని నాయకుల ద్వారా ఆజ్ఞాపిస్తాడో ఆ పరిచర్య చేయటానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న బిడ్డలారా, ఇది ఒక సేవకులకు మాత్రమే కాదు, దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు గమనించండి, లోకంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఒక అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 7వ నెలలోనో 9వ నెలలోనో ఏదో చేస్తారు కదమ్మా, అందరికీ తెలిసినట్టుంది. కొంతమంది పైకి పెంతుకోస్తోళ్ళు ఉంటారు, గొంతుకోస్తుంటారు కొంతమంది, మేము అసలేమి జయమయ్య గారు అంటారు, లోపల చేయాల్సినన్నీ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యానికి భిన్నమైనవి గమనించండి. నిన్ను అటు ఇటు కదిలించే లోకపు మనుషులు ఉంటారు, నువ్వెట్లుండాలో తెలుసా, ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభంగా ఇటు అటు కదలిని వాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. అట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కదలని వాడిగా ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. అరిపాదము నుండి శిరస్సు వరకు అపోస్తులైన పేతురు గారు అంటారు, మీ హృదయములను ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకోండి. అంటే అంతరంగము దేవునికి ప్రతిష్ఠ చేయబడాలి, అంటే అంతరంగము బాహ్య రూపం అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతి అవయవం నీవెట్లుండాలో తెలుసా. నేను యేసుకే సొంతం, సాతానుకు కాదు, కొంత యేసుకి కొంత లోకానికి కాదు. నువ్వు యేసులోకి వచ్చిన తర్వాత, సత్యంలో నాటబడిన తర్వాత, సత్యంలో స్థిరపరచబడిన తర్వాత, ఇటు అటు కదలని ధ్వజస్తంభంలాగా ప్రతిష్ఠితుడిగా ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు. ఒక గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారు ట్రైన్లో ప్రయాణమే వెళ్తున్నారు. ఆ ట్రైన్లో కొంతమంది పేకాటగాళ్ళు పేకాట ఆడుకుంటున్నారు. పేకాట ఆడుకుంటా ఈ డిఎల్ మూడీ గారి సేవకులని తెలియక ఆయన వైపు చూసి అన్నారట, బాబు నువ్వు కూడా ఒక సేయ్యి అన్నారంట, పేకాట ఆడదాం, నువ్వు కూడా ఒక సేయ్యి అన్నారంట. ఆయన అన్నాడంట, నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఇటు చూడండి, ఇట్లా చేతులు ఎట్లా ఊపుతా, నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఇడేవిడ్రా ఎరగడ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నాడు, చేతులు ఎట్లా ఊపుతా, చేతులు లేవుగా అంటాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు రా అని చెప్పి ఏమాలి అన్నట్లుగా అనుకుంటా ఉన్నారు. వీళ్ళు ప్యాకెట్ ఆడుతా ఆడుతా మధ్యలో ఏం చేశారో తెలుసా, దేవదాసు మళ్ళీ పుట్టాడు, గ్లాసులో మందు పోసుకొని అట్లా తాగుతా తాగుతా. చూడండి, ఈ తాగుబోతులకి స్మోకర్స్కి కంపెనీ ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది. ఇంకొకటికి దాపించడానికి ఇల్లు అమ్మమన్నా అమ్ముతారు, భార్య తాలిబొడ్డు తాడు తాకట్టు పెట్టమన్నా తాకట్టు పెడతారు, అంత భయంకరమైన సాతాను ఉంటాడు వాళ్ళలో. వీడు మందు గ్లాసులో పోసుకొని తాగుతా తాగుతా
నువ్వు కూడా ఒక సొక్కయ్య అన్నారంట, నువ్వు కూడా ఒక సొక్కయ్య అన్నారంట. ఆయన అన్నాడంట, నువ్వు కూడా ఒక సొక్కయ్య అంటే తాగటానికి నాకు నోరు లేదుగా అన్నాడంట. ఒరే, తాగటానికి నోరు లేదు కానీ నోటితోనే మాట్లాడుతున్నావుగా, తాగటానికి నోరు లేదు కదా నీ ఎట్లా మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు అంత తెక్కల తెక్కల వ్యవహారం అంటే. అయ్యా చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా అంటే, అంటాడట, అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని యేసుక్రీస్తు వెలపెట్టి కొన్నాడు. యేసుక్రీస్తు వెలపెట్టి కొన్నాడు. కొనబడినది కొనిన వాని సొంతమే కానీ వస్తువు యొక్క సొంతం కాదు. మరలా ఈ మాట, కొనబడినది, ఈ ఫోన్ నేను కొన్నాను, ఎవరి సొంతం చెప్పాలి, ఈ ఫోన్ ఎవరు సొంతం, మన సొంతమా అంటే చెప్పాలి, ఈ ఫోన్ ఎవరు సొంతం, రైట్. ఇప్పుడు ఈ ఫోన్ని నేను ఎవరికి ఫోన్ చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేయడానికి వాడుకుంటాను, నా సొంతం. నేను వాడుకునేటప్పుడు ఎస్ రమేష్ అన్నకు ఫోన్ చేద్దాం అని అనుకుని నేను రమేష్ అన్నకు డైల్ చేయబోయేటప్పుడు ఫోను రమేష్ కాదు రాజన్నకు ఫోన్ చేయని, ఫోన్ చెప్పిద్ది నాకు, కొనినది కొన్నబడినది కొనిన వాని సొంతం. క్రైస్తవ జనమా, నీవెవరివో తెలుసా, నీవు నీ సొత్తు కాదు, కొనబడినటువంటి వాడివి. అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవం ఏసయ్యకు ప్రతిష్ఠ చేసుకో. నీ కంటిని ఏసయ్యకు ప్రతిష్ఠ చేసుకో, నీ నోటిని ఏసయ్యకు ప్రతిష్ఠ చేసుకో, నీ చేతులు ఏసయ్యకు ప్రతిష్ఠ చేసుకో. అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ఏసయ్యతోను, దేవా ఆ పాదమస్తకం నీకే అంకితున్నాయినా, నీ చిత్తం చేయటానికి నేను బ్రతుకుతున్నానని మనలను మనం ఆయనకు అప్పగించుకుందుము గాక.